మోడీ తనని నమ్ముకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కాదు, తను కొంతమంది నమ్మాడు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎస్ జయశంకర్. తను రాజకీయ నాయకుడు కాదు, ఏ పార్టీకి చెందనవాడు లేదా అంతకుముందు కూడా పార్టీలో లేడు. అట్లాంటి వ్యక్తి అంటే ఒక దౌత్యవేత్త, ఆ దౌత్యవేత్త అయినటువంటి ఎస్ జయశంకర్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకోవడం ఒక ఎత్తు, ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించడం మరొక ఎత్తు. ఇప్పుడు ఆ జయశంకర్ని ఈ దఫా తీసుకుంటారా లేదా మంత్రివర్గంలోకి అని అందరూ భావించారు. విదేశాంగ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ, డిఫెన్సివ్లో అఫెన్స్ అనే కంటే అఫెన్సివ్లో డిఫెన్స్ ఏదనాలా అన్నది చెప్పలేము. ఎందుకంటే దేశ రక్షణ కోసం అఫెన్సివ్గా వెళ్తాడు ఆయన. దేశ రక్షణ కోసం అంటే దేశ డిఫెన్స్ కోసం అఫెన్సివ్గా వెళ్ళేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. తను మాత్రం ఆ జట్టులో ఖచ్చితంగా కొనసాగడం అన్నటువంటి కీలకమైనటువంటి పరిణామం. తాజాగా పేరెవరినో మార్చి జయశంకర్ వేరే వాళ్ళని పెడతారు సంధూని అన్నటువంటి ప్రచారం జరిగింది. అమెరికాతో సన్నిహితంగా ఉండేవాడని, బట్ దౌత్యవేత్త నుంచి రాజకీయవేత్తగా మారిన ఎస్ జయశంకర్ పలు అంతర్జాతీయ వేదికలు భారత విదేశాంగ విధానాలను సమర్థంగా వినిపించడం ద్వారా గుర్తింపు పొందారు. గుజరాత్కి చెందిన జయశంకర్ 2015 నుంచి 2018 వరకు మోడీ తొలి ప్రభుత్వంలో విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత మోడీ ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేసి గత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిని చేశారు. ఇప్పుడు ఆయన మళ్ళీ విదేశాంగ మంత్రి ఇస్తారనుకుంటున్నాను.